రాష్ట ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చిత్తూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు పట్టణంలోని ఐటీఐ వద్ద చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఆదేశాల ప్రకారం చిత్తూరు పట్టణంలోనూ దినసరి కూలీలు, చుట్టుపక్కల ప్రాంత పరిశ్రమలలో పనిచేసేవారికి అనుగుణంగా 5 రూపాయలకే ఉదయం టిఫిన్, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం పెట్టుటకు అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, రాష్టంలోని చిత్తూరు నియోజకవర్గంలో చిత్తూరు పట్టణంలో ఎమ్మెల్యే సహకారంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి ఎమ్మెల్యే ముందుకు రావడం సంతోషకరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదవాళ్లకి భోజనం పెట్టాలన్న సంకల్పంతో ఈరోజు రాష్టంలోనే చిత్తూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. పేదవారి ఆకలి తీర్చడానికి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేసుకోవడం, అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, వివిధ అధికారులందరి సహకారంతో చిత్తూరులో మరిన్ని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఏవైతే మొట్టమొదటి 5 సంతకాలు పెట్టారో వాటిలో భాగంగా ఈ అన్నా క్యాంటీన్ని తిరిగి పునః ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం పేదవాడికి ఏదో చేస్తామని చెప్పి వాళ్ళని బురిడి కొట్టించడం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంత మ్యాండేట్ ఇవ్వాలో అంత మ్యాండేట్ 93% ఇచ్చింది. కాబట్టి మా ప్రియతమ ముఖ్యమంత్రి ఏవైతే 14 నుండి 19 దాకా అమల్లో ఉన్న అన్నా క్యాంటీన్ పేదవాడి ఆకలి తీర్చే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సంతకం పెట్టిన తక్షణం మన చిత్తూరు నుండే ప్రారంభం కావాలన్న నా ఏకైక లక్ష్యాన్ని మన మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, అలాగే మన ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకత్వం కావచ్చు, ఇక్కడ స్థానిక ఈ 6వ డివిజన్కి సంబంధించిన తెలుగుదేశం నాయకుల కృషితో ఇవాళ ప్రారంభించడం జరిగింది. కావున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఇట్లే మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నాకు ఎల్లప్పుడు ఇట్లే ఉంటాయని భావిస్తూ ఇంకా అనేక అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తాము. ఈ నగరంలో 4 గుడిపాలలో 1, రూరల్లో 1. ఏదైతే సూపర్ 6 అని మేము ప్రజలు ముందుకు పోయామో ఈ అన్నా క్యాంటీన్లు కూడా 6 క్యాంటీన్లు ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాము. ఆ 6 నిర్ణయానికి ప్రభుత్వ అధికారులు కానీ మన పార్టీకి సంబంధించిన నాయకులు పూర్తి సహకారంతో అతి త్వరగా వాటిని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, మిగిలిన 4 అంశాలు ఏవైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారో అందులో ఇంకొకటి ల్యాండ్ టైటిల్, అది కూడా నిన్న రద్దు చేయడం జరిగింది. అంటే 2 ప్రారంభం ఆల్రెడీ జరిగినవి, ఇంకా 3 కూడా ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నాయి. కాబట్టి ఏదైతే మాట ఇస్తే చేస్తారు అనే నమ్మకంతో ప్రజలు మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారో దాన్ని మేము పూర్తి చేస్తామనే నమ్మకం ప్రజలకు ఉన్నింది. కాబట్టి మేమందరూ భారీ మెజారిటీతో గెలియడం జరిగింది. సో ఫస్ట్ వీక్లో ఏదైతే పెన్షన్లు ప్రామిస్ చేశామో 7,000 రూపాయలు ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఏది ప్రామిస్ చేసినా నెరవేర్చే బాధ్యత తెలుగుదేశం నాయకుల పైన ఉంటుంది. తెలుగుదేశం చెప్పిన హామీలు పూర్తి చేస్తుందని ప్రజలు నమ్మారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం 164 సీట్లు గెలవడం జరిగింది మాకు. అలాగే నరేంద్ర మోడీ గారు కావచ్చు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పూర్తి సహకారం అందించారు. కాబట్టి మాకు 164 సీట్లు రావడం జరిగింది. అలాగే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా మేము ఈ 5 ఏళ్లే కాదు, రానున్న 10 ఏళ్ళు ఈ సర్కార్కి ఎటువంటి డోకా ఉండదు. ప్రజలు మేము ఇలాగే చేసుకొని పోతే వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మేము రేపు వైనాట్ 175 అనేకి నిదర్శనంగానే మేము చెప్పిన హామీలన్నీ పూర్తి చేస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటాం. చిత్తూరులో బహుశా రాష్ట్రంలో మొట్టమొదటి మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి చేసిన ఎమ్మెల్యే గారికి ఆయన ముందుండి దీన్ని ఆఫీస్ చేయడానికి ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి ఉత్తర పరిచయం చేయాలి.
క్వాలిటీ కూడా ఇంట్లో ఏం చేసుకుంటాం అలానే ఉందండి. ఈ రోజు ఇంట్లో ఎలా చేసుకున్నారో అంత నీట్ గా చేసి చేయడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకుంటాను కోరుకుంటే అండ్ మన చిత్తూరు ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారికి ఐ విష్ యూ హ్యాపీ ముందుగా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం ఈరోజు చాలా శుభదినం అని చెప్పచ్చు. ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టడం అనేది చాలా చాలా శుభ కార్యం. అందుకోసమని అన్న ఎన్టీఆర్ పేదవాడి కడుపు నిండా అన్నం ఉండాలని రేషన్ బియ్యం 2 రూపాయలకి ఫస్ట్ పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా 5 రూపాయలకే టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం 3 పూటలా కూడా ఒక్కొక్క పూటకి 5 రూపాయలు కూడా పెట్టడం జరిగింది. అలాంటి మంచి కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలు పేదవాడికి అందనీయకుండా చేసింది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందే మేనిఫెస్టోలో ఏదైతే ఆయన మాటిచ్చారో మళ్ళీ అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేసి ప్రతి ఒక్క పేదవాడికి కడుపు నిండా భోజనం పెడతామన్నారు. అది ఆయన చేసిన 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ కూడా ఒకటి. అందుకోసమే ఈరోజు ముఖ్యంగా కూడా మా చిత్తూరులో ఫస్ట్ స్టార్ట్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఎమ్మెల్యే జీజేఎన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ చేసి 10 మందికి కూడా కడుపు నిండా భోజనం పెట్టడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి ఈ రకంగానే ఆయన పెంచిన మేనిఫెస్టోలో అన్ని విషయాలు కూడా ఒక 1 బై 1 కూడా ప్రజలందరికీ అందజేస్తామని కూడా తెలుసు. థ్యాంక్ యూ. ఎక్కడ?
జీన్స్లోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.